బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను తిత్లి శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడింది. వజ్రపు కొత్తూరు మండలం గొల్లపాడు పల్లిసార్ది మధ్య గురువారం తెల్లవారుజామున తీరాన్ని తాకింది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను పెనుగాలులతో బీభత్సం సృష్టిస్తుంది. గంటకు 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు విరుచుకుపడుతున్నాయి. తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో పెనుగాలులకు తోడు భారీ వర్షం కురుస్తుంది. ఆయా మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలో అంధకారం నెలకొంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెనుగాలుల నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులను సూచించారు. తీరం దాటిన అనంతరం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రం అల్లకొల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాకాసి గాలుల కారణంగా ఉద్దానం చెందిన భైరవపురం, రాజపురం ప్రాంతాల్లో కొబ్బరి పంట తీవ్రంగా నష్టపోయింది. దీన్ని కొంచెం ఇంకొక పక్కన శ్రీకాకుళంలో ఆ ఏరియాలో 50కి పెరిగింది గార. ఇది వెంటనే ఇక్కడ ఓన్లీ 30 కిలోమీటర్స్ ఓన్లీ గార పెరిగింది. ఆ గార ఇస్ కోస్టల్ మండల్ సార్, అంటే కలింగపట్నము మనకు గార మండలంలోనే ఉంటుంది సార్. అది కోస్టల్ మండలం డెఫినెట్ గా విండ్ స్పీడ్ కొద్దిగా పెరిగింది సార్. మనకు మీరు టెలికాన్ఫరెన్స్ చేసినప్పుడు 6 కిలోమీటర్స్ ఉంది సార్. నౌ ఇట్ హస్ రీచ్డ్ టు 50 కిలోమీటర్స్ సార్. లాస్ట్ 10-15 మినిట్స్ లో చాలా పెరిగింది. అంటే ఇది నేను చెప్పింది 11 o'clock, ఇది 11 o'clock 7.7 మీటర్లు సెంటీమీటర్లు. ఇప్పుడు మళ్ళా పడి అంటే ఇంకొక హాఫ్ అవర్ అయింది, 40 మినిట్స్ అయింది. ఇప్పుడు మళ్ళా పడి ఉన్నాను 11 o'clock నేను చెప్పేది, మళ్ళా 40 మినిట్స్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ పడి ఉంటుంది. 11 o'clock, 85 అదే చెప్పేది, 85 ఉంటుంది. ఓకే, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఐ థింక్ నంజయ్ క్యాన్ ఆస్క్ సమ్ ఆఫ్ ద మండల్ పీపుల్ టు రిపోర్ట్ ఇట్ దేర్. ఎనీబడీ ఇస్ దేర్? బత్తపురం, లోయర్, సోపేట అండ్ గారా ఆల్సో. గారా విండ్ స్పీడ్ ఇస్ నౌ 52 కిలోమీటర్స్ పర్ అవర్. గారా అదే 52 చెప్పారు. అదే ఉంది.